ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు కాకినాడ నగరంలో ఘనంగా జరిగాయి. నెల రోజుల ఉపవాస దీక్షల విరమణ అనంతరం మంగళవారం రంజాన్ పండుగ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. కాకినాడలో స్థానిక జేఎన్టీయు ప్రాంగణం వద్దగల ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం ప్రజలు నూతన వస్త్రాలు ధరించి మతగురువు రజాక్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస్, వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న తదితర ప్రజాప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లిం సోదరులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు, నిత్యోసర వస్తువులు ఇతోధికంగా దానం చేశారు. ये जगह के वास्ते हमारा अली शाह भाई 8 लाख रुपए खर्च करे भाई, एक प्लेन ग्राउंड कर दे अप एंड डाउन थे, लेकिन अली शाह भाई सामने आपको 8 लाख रुपए खर्च करे और इंशाल्लाह 20 लाख रुपए खर्च करने का तमन्ना रखे हैं भाई भाई इनके कामयाबी, इनके तमन्नाओं को, इनकी दिली मुरादों को अल्लाह ताला कामयाबी अता फरमाए. हमें ईदगाह के कमेटी की तरफ से अली शाह भाई को जरा शाल डाल को खुश कर रहे हैं. भाई और एक छोटा हमारे हमारे बशीर भाई स्टेट वक्फ डायरेक्टर साहब, उनको भी हमें गुडफोशी करेंगे साथ से. बशीर भाई अस्सलाम वालेकुम, आप लोग सबको ईद मुबारक. ऐसा ए अमन का कितना रहा सलाम भाई, आज स्पीच दे वालों प्लीज बाबू आ जाओ भाई. अस्सलाम वालेकुम, थैंक यू. सारे मुसलमान भाई बहनों को रमजान का मौका दे غير المغضوب عليهم ولا الضالين. هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم. هو الله మనం ఇంత ఘనంగా రంజాన్ జరుపుకోం. ఈద్గా మైదానానికి ప్రతి రంజాన్ రోజున రావటం గత 20 సంవత్సరాలు రావటం మిమ్మల్ని అందరం నిశ్చయించి జరుగుతుంది. లాస్ట్ 2 సంవత్సరాలు క్రితం ఒకటో తెలుసు మాట్లాడుతుంది పెద్దల అవకాశం కాబట్టి కాకినాడ పట్టణంలో అన్ని మసీదుల్ని అయితే మొదటిసారి అన్ని సాధికారాన్ని సంవత్సరాలన్నీ కూడా పూర్తి చేసింది. గొప్ప విషయం ఏంటంటే అల్లా దైవంలా కాకినాడ పట్టణంలో మనం 2 మసీదులు కట్టలేదు. ఒకటి పోలీస్ క్వార్టర్స్ లో పెద్ద సహకారంతో ఆలీ షా గారు, ఆలీ గారు మిత్రులు, అదేవిధంగా పోలీస్ అందరూ కలిసి పోలీస్ మాలి అంటే రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఒప్పేసి ఒక మసీదాని గారు అందరూ పెద్దలు ఒక మసీదు కట్టడం జరిగింది. బాబాపేటలో ఇంకో మసీదు మనం కడుతున్నాం. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఏదైతే మసీదు ఉన్నాయో అదే మొత్తంతో కొంచెం ఎక్కువ జనాభా ఒక్కో మసీదు ఎక్కి అయిపోతుంటే चला सतोष करोना मत सकल मानवाड़ी इबंध पड़ कहीं इंडल बैठक रे पैस्थित मन दी जगे उत्सव प्रार्थना जरगे मल्ली दाखी रेटिंग उत्साह इपड़े अतन धन सक्रटरी गत 2 कल
ఇక్కడ ప్రారంభం చాలా చాలా సంతోషకరమైన అంశంగా ఉంటారు కూడా అస్సలాము అలైకుం సబ్కు ఈద్ ముబారక్ ఇది పవిత్ర రంజాన్ మాసం అంటే త్యాగానికి ప్రతీక ఎదిటి ప్రాణి యొక్క ఆకలి ఎరిగి తీర్చాలనేటువంటి సంకల్పం కలగడానికి రంజాన్ మాసం ఒక ప్రతీక ఈ మాసంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎదుటి వారి యొక్క సహాయం కోసం అటువంటిది ఇప్పటి వరకు ఉపవాస దీక్షలు చేసి ఆ భగవంతుని అల్లాని ప్రార్థించారు మనము మనతోటి సమాజం కూడా గొప్పగా ఉండాలనేటువంటి స్వార్థరహిత ప్రార్థన మనం చేసి స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు స్వార్థం లేని ప్రార్థన సమాజం మంచుకుండాలి అందుకే 2 సంవత్సరాలు కరోనా అధిగమించిన తర్వాత అందరం కలిసేటువంటి ఈరోజు ఇప్పుడే కన్నబాబు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మీ అందరి ప్రార్థనతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి దానితో పాటుగా మైనారిటీ సప్లాన్ ఇచ్చినట్టు అలా ఇచ్చినటువంటి బిడ్డే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి సందర్భంగా మనం చేస్తూ ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ కాకినాడలో నిరంతరం ఈ సమస్యల గురించి మీరు ఆలోచించలేమో తప్ప తాను ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పిన 10 మాటల్లో 3 మాటలు ముస్లింస్ కోసమే మాట్లాడేటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు శాసనసభ్యుడిగా ఉండటం చాలా అలాగే మా కన్నబాబు గారు ఇరువురు కలిసి ఈ పట్టణానికి రోజుకి శాసనసభ్యుడిగా ఉండటం ఒక అదృష్టంగా భావిస్తూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్ మా తరపు నుండి మరి మా కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈద్ ఉల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్